పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి ప్రారంభము నుండి చివరి వరకు మీరే తోడుండి మీ సహాయం అనుగ్రహించి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ఏమిటంటే దేవుడెవరు దేవుడి పేరేమిటి జరుగుచున్నటువంటి బారణ హోమాలు లేదా బారణ కాళ్ళ బతకలహాలు దేని గురించి జరుగుచున్నాయి అని మనము ప్రశ్నించగలిగితే ముఖ్య కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ద్వేషము కాదు ఎందుకు ఒక మతము ఇంకొక మతము పోట్లాడుకుంటున్నారు అని అంటే దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలి అనేది ప్రశ్న. సమస్య ఏమిటి అంటే దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలి అనే ఒక సమస్యతోటి ఈరోజు ప్రపంచమంతా సతమతమవుతుందండి. భిన్నమైనటువంటి మతాల మధ్య ఏకము లేదు, ఒకే బైబిల్ కలిగినటువంటి ఒకే రక్షకుడు ఒకే దేవుడు అని చెప్పుకున్నటువంటి క్రైస్తవుల్లో కూడా దేవుడెవరు అనే విషయంలో ఏకాభిప్రాయం లేదండి. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం కలిగి ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు ఒక్కడేనండి, ఆ ఒక్కడే దేవుడు పాత నిబంధన కాలంలో యెహోవా అనే పేరుతో పిలువబడ్డాడు, అదే దేవుడు కొత్త నిబంధన కాలంలో కుమారుడిగా అవతరించి యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చారు, అదే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తరువాత పరిశుద్ధాత్ముడిగా మారిపోయాడు. వ్యక్తి ఒకటే కానీ పేర్లు వేరు వేరే అని కొంతమంది భావిస్తున్నారు. దీనిని ఏక దైవ సిద్ధాంతం అంటారు. అంటే ఒకే దేవుడు ఒక కాలంలో యెహోవాగా, ఆ తరువాత కాలంలో యేసుక్రీస్తుగా, ఆ తరువాత కాలంలో పరిశుద్ధాత్ముడిగా వివిధ కాలాలలో వివిధమైన పేర్లతో వచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు. మరికొంతమంది దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా అని, ఆ యెహోవా అనే పేరుతోటి ఒక తెగ. మరికొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తే దేవుడు ఆ పేరు మీద మరొక తెగ. మరికొంతమంది పరిశుద్ధాత్ముడే దేవుడు ఇంకెవరూ కాదు అని ఆ పేరుతో మరొక తెగ. ఈ విధంగా గుంపులు గుంపులుగా మనుషులు విడిపోయారండి. దేవుడు ఒక్కడే అనేది అందరూ ఏకీభవిస్తారు. సమస్య ఎక్కడొస్తుందంటే ఈ ఒక్కడే దేవుడు ఎవరు అని ప్రశ్న వేసేసరికి అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేసి కొన్ని ఆప్షన్లు ఇస్తాను, దాన్ని మీరు చెప్పండి. మనకు ఒక్కడే దేవుడు అందరూ ఒప్పుకుంటారండి, అల్లి ఇంచుమించు అల్లి మతాల వారు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తారు, దేవుడు ఒక్కడే అని. క్రైస్తవులు కూడా ఏకీభవిస్తారు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎవరు? కొన్ని ఆప్షన్లు చెప్తాను, మీరు ఏది కరెక్టో చెప్పాలి. ఒకటి, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. రెండు, దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. దేవుడు ముగ్గురు కలిసి ఒకడు, ఒకడిలో ముగ్గురు. మరొకళ్ళు అంటారు, నాలుగో ఆప్షన్ వచ్చేసి యెహోవా, ఐదో ఆప్షన్ యేసుక్రీస్తు, ఆరో ఆప్షన్ పరిశుద్ధాత్ముడు, ఏడవ ఆప్షన్ తండ్రి, ఎనిమిదవ ఆప్షన్ కుమారుడు. చూడండి ఎల్లు ఉన్నాయి ఆప్షన్లో, త్రియేక దేవుడు, త్రిత్వము, ముగ్గురులో ఒకడు, ఒకరిలో ముగ్గురు, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు. ఇన్ని ఆప్షన్లో ఏది సరి అయిన ఆప్షన్?
అని మనం అడిగితే తీవ్రమైనటువంటి గల్దరగోళ పరిస్థితి ఏర్పడుతుందండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవ్వరికీ కూడా ఏకాభిప్రాయం లేదండి. ఈ విషయంలో భిన్న విభిన్నమైనటువంటి అభిప్రాయాలతోటి అనేక గుంపులుగా విడిపోయి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ బుక్కలు బుక్కలుగా నేటి సమాజం విడిపోయిందండి, క్రైస్తవ సమాజం. కాబట్టి ఇటువంటి కఠినమైనటువంటి జటిలమైనటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం అంటే అంత సులువేమి కాదండి. అది ప్రశ్న చిల్లదే కానీ దానికి చెప్పే సమాధానం చాలా పెద్దగా ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆయన అంటాడు దేవుడి పేరు యెహోవా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు కాదు దేవుడి పేరు యేసుక్రీస్తు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు కాదు కాదు దేవుడి పేరు పరిశుద్ధాత్మడు, ఇంకొక ఆయన అంటాడు మీ ముగ్గురు తప్పే దేవుడి పేరు తత్వము అంటాడు, ఇంకొక ఆయన త్రియేక దేవుడు అంటాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన పేరుతోటి ఒక్కో రకమైనటువంటి అభిప్రాయంతోటి ముందుకి వెళుతూ ఉన్న సమయంలో క్రైస్తవ సమాజంలో దేవుడెవరు అనే దానిలో ఏకాభిప్రాయం లేదండి. లేక ఒకరినొకరు విమర్శించుకుంటూ దూషించుకుంటూ ద్వేషించుకుంటూ అనవసరంగా కాలయాపన చేస్తున్నారు. మన సమాధానం ఎలా ఉండాలంటే దేవుడెవరు అని అడగగానే బల్ల గుద్దినట్టుగా ఉండాలి ఆన్సర్, ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉండొచ్చేమోనండి, ఇది అవ్వచ్చేమో, అలా అనుమాన పడుతూ ఉండకూడదండి. లిక్కచ్చిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. యేసుప్రభు అని అంటున్నారు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతేకాని రెండింటికి మధ్యలో డౌట్గా ఉండకూడదు అనేది బైబిల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు ఎవరు అని మన ప్రశ్న ఇగానే చాలామంది దేవుడు యెహోవా అంటారు, కొంతమంది యేసుక్రీస్తు, కొంతమంది త్రిత్వము, కొంతమంది త్రియేక దేవుడు. అంటే ఈ విధంగా భిన్న విభిన్నమైన బోధనలు చేసేవాళ్ళు ఏదో ఆషామాషి సామాన్యమైన ప్రజలు కాదండి. పెద్దగా చదువుకోలేదండి ఆయన, ఆయన అంత జ్ఞానం లేదు కాబట్టి ఏదో చెబుతున్నాడు అని అంటే వీల్లేదండి. బైబిల్లో 40-50 సంవత్సరాల అనుభవంతో తలపండిపోయి 2-3 PhDలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి భిన్న విభిన్నమైన బోధనలు చేస్తున్నారు. ఏదో ఒక మామూలు చిన్న వ్యక్తి, సాదా సేదా వ్యక్తి బోధ చేస్తే పెద్దగా ఆయన అంతగా చదువుకోలేదండి, ఆయనకు అంత అనుభవం లేదు, లేకపోతే బైబిల్ జ్ఞానం లేదు అని కొట్టిపారేయొచ్చేమో. కానీ ఈ విధమైన బోధ చేసేవాళ్ళు ఎవరు అంటే ప్రపంచంలో మేధావులు అని పిలువబడుతున్నటువంటి వారండి. మరి వాళ్ళకి బైబిల్ తెలియదా, అర్థం చేసుకోవడానికి ఎంత చిన్న చిన్న విషయాలు తెలియవా అని మీరు అనొచ్చు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో కనుక మనము బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదండి. బైబిల్లో ఏమనుందంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరితూచాలి. సరితూచినప్పుడే తూకంలో వేసి తూస్తేనే దాని వెయిట్ ఎంత అనేది బయటపడుతుంది. దురదృష్టం ఏంటంటే ఎవరు కూడా బైబిల్ చదవట్లేదండి. ఇప్పుడు ఏదైనా ప్రశ్న కావాలంటే ఇమ్మీడియట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. మీకు ఏదైనా వాక్యం బోధించాలనుకోండి మీరు సంఘంలో, రక్షణ గురించి లేకపోతే సిలువ గురించి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ గురించి మీరు ప్రసంగం చేయాలి అని అనుకోండి, ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ బాగా చదివితే అందులో ఉన్నటువంటి జ్ఞానం వస్తుంది. మనం ఏం చేస్తామంటే దురదృష్టం బైబిల్ చదవం, బైబిల్ చదవకుండా యూట్యూబ్లోనో లేకపోతే ఇంటర్నెట్లోనో కొట్టి ఆ వచ్చిన మెసేజ్ల్ని రిఫరెన్స్ల్ని రాసుకుని దాన్నే బోధిస్తూ ఉంటాం. అవతల వ్యక్తి, అవతల చెప్పిన వ్యక్తి మాటలు రైటా రాగ్గా అనేది మనకు సంబంధం లేదు. అక్కడ ఏదో బోధిస్తారు, అదేదో వినేస్తాము, అదే నిజం అనుకుంటాం, దాన్నే ఫాలో అయిపోతాం. బ్లైండ్ ఫాలోయింగ్ అండి ఇదంతా. ఏంటిది?
బ్లైండ్ ఫాలోయింగ్. బ్లైండ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఈ అంశం అర్థం కాదండి. బైబిల్లో మాట ఉంది, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ కలిసి గొట్లో పడతారు. దారి చూపే వ్యక్తి చూపు కలిగిన వాడై ఉండాలి, మంచి చూపు ఉండాలి, మంచి దారిలో నడిపించేవాడై ఉండాలి. అలా కాకుండా బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పారండి, ఆయన సూట్ వేసుకున్నాడండి, బూట్ వేసుకున్నాడండి, ఆయనకి పెద్ద బెల్జ్ కారు ఉంది, ఆడీ కారు ఉంది, ఆయన సంఘంలో కొన్ని లక్షల మంది వస్తారు, షిఫ్ట్ల్లో పెడతాడు, కాబట్టి ఆయన చెప్పిందే కరెక్టు అని మీరు అనుకుంటే, అనే భావన మీ హృదయాల్లో ఉంటే మీ జీవిత కాలంలో బైబిల్ అర్థం కాదు. బైబిల్లో ఉన్న వాక్యం మీకు ఉన్నది ఉన్నట్టుగా అర్థం అవ్వాలంటే బైబిల్ని మాత్రమే చదవాలండి. వాళ్ళు వీళ్ళు రాసిన పుస్తకాలు లేకపోతే యూట్యూబ్లో పెట్టివో అంటే ఏమన్నా చదవద్దా వినొద్దా అని మీరు అనొచ్చు. బేసిక్ వాళ్ళు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో తెలుసుకోవడం కోసం చదవడం వినడం తప్పే కాదు, కానీ దాన్నే గుడ్డిగా ఫాలో అయిపోవడం తప్పండి. మీరు ఫాలో అవ్వాల్సింది ఒకటేనండి, ఓన్లీ బైబిల్ అండి. మనుషుల్ని కూడా ఫాలో అవ్వకండి, నన్ను కూడా మీరు ఫాలో అవ్వకండి. నేను చెప్తున్నా, నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని ఫాలో అవ్వండి. దీన్ని ఫాలో అయితే మీరు మంచి మార్గంలో ఉంటారు. సో ఎక్కడ లోపల జరుగుతుందంటే మనం ఎక్కడ బ్లైండ్ పడిపోతామంటే, కొంచెం ఎవరైనా సూటు బూట్లు వేసుకుని కారుల్లో వచ్చాడు, కొంచెం ఈ స్కిన్ కొంచెం మంచి కలర్ ఉందనుకోండి, తెల్ల తోలు ఉందనుకోండి, ఈ అమెరికా వాళ్ళు వచ్చారనుకోండి, ఇంకా అంతే మనం వాళ్ళకి దాసాలు దాసలు అయిపోతాం, వాళ్ళు ఏం చెప్తే అది నిజమైన మనం నమ్మేస్తూ ఉంటాం. అది చాలా తప్పది. మనం ఎలా ఉండాలంటే బెరయ సంఘస్థుల్లా ఉండాలి. వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, వీరు అంటే బెరయ సంఘస్థులు తెసలోనికలో ఉన్నవారికంటే గనులై ఉండేది. వాళ్ళు పౌలు గారు శీల గారు అప్పటికి పెద్ద ఫేమస్ స్పీకర్స్ వాళ్ళు. పౌలు శీల చెప్పారు అని గుడ్డిగా నమ్మేయకుండా పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున ఉన్నవా లేవా అని వాళ్ళు పరిశీలించారండి. ఇక్కడ నేను చెప్పింది కూడా మీరు గుడ్డిగా వెలకండి, గుడ్డిగా నమ్మకండి, పరిశీలన చేయండి, బైబిల్ని నమ్మండి, బైబిల్ చదవండి, బైబిల్ని నమ్మండి, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. తప్ప మీరు గతంలో ఎక్కడో పలానా పెద్ద పలానా పెద్ద పాస్టర్ గారు చెప్పారండి అది అని మీరు వాటిల్లిటిని బుర్రలో పెట్టుకుని ఇప్పుడు క్లాస్ వెళ్తే మీకు జీరో అండి, ఏం అర్థమవుతుంది, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఎందుకని, పాత విషయాలు కొన్ని ఉంటాయి ఇందులో, నేను ఇప్పుడు మీకు కొత్తగా కొన్ని విషయాలు వేస్తాను, అది ఇది మిక్స్ అయిపోతాయి. కాబట్టి చెప్పిన విషయం మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఈ బుర్ర లోపల ఉన్నటువంటి రకరకాల భిన్న అభిప్రాయాలు తీసి పక్కన పెట్టి దీన్ని ఖాళీ చేసుకోవాలి మీరు. ఈ బుర్ర అనే వెసల్ని కంప్లీట్గా నీట్ అండ్ క్లీన్గా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఫ్రెష్గా మనం వినగలిగితే అద్భుతమైనటువంటి సత్యాలు మనం నేర్చుకోగలుగుతామండి. సో ఎక్కడ క్రైస్తవ్యము తప్పుద్రోవలో వెళ్ళిపోతుంది, ఎక్కడ తప్పులో కాలేశారు అనేది మనం పరిశీలన చేయాలి. అది రూట్ కాజ్ కనుక్కోగలిగితే ప్రపంచంలో అనేక మంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే విషయం మనకి అర్థమైపోతుంది. ఏదైనా ఒక వాక్యం కఠినంగా ఉంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరోళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని కలిపి చెడిపేస్తున్నారండి, వాక్యాన్ని కలిపి చెడిపేస్తున్నారు. పౌలు గారు అంటారు వాక్యములు కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండొద్దు అంటాడు. ఆయన సత్యవాక్యములు సరిగా విభజించాలంటాడు, విభజించాలండి, వాక్యాన్ని విభజించాలి, కాలాలని సమయాలని సందర్భాలని చూడాలి. ఏ కాలంలో చెప్పారు, ధర్మశాస్త్రము లేని కాలమా, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలమా, ధర్మశాస్త్రము కొట్టువేయబడిన తర్వాత కాలమా, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతున్నాడా, అపోస్తలులు మాట్లాడుతున్నారా, ప్రవక్తలు మాట్లాడుతున్నారా, విశ్వాసులు మాట్లాడుతున్నారా, క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడుతున్నారా, క్రైస్తవులు మాట్లాడుతున్నారా, ఈ విధంగా అన్నీ మనము విభజించగలిగితే అద్భుతంగా ఉంటుంది. క్రైస్తవులకు అర్థం కాని విషయాలు, కన్ఫ్యూజ్ అయిపోయే విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బైబిల్ చాలా క్లియర్గా ఉందండి, చాలా సింపుల్గా ఉంది, చాలా ప్లెయిన్గా ఉంది, కానీ మన వాళ్ళే దాన్ని ఏం చేస్తున్నారంటే కలిపి చెడిపేస్తున్నారు. ఎక్కడ చెడిపోతున్నారో, ఎలా కన్ఫ్యూజ్ అయిపోతారో కొన్ని వచనాలు మనం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే.
ఒక్కడే దేవుడండి. అందులో ఏ విధమైన కన్ఫ్యూజు లేదు. కొన్ని మాటలు మనం చూద్దాం. యాకోబు 2:19 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిది, దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడేనండి అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మడమేంటి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు నమ్మడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఎంతమంది అండి దేవుడు ఎంతమంది చెప్పండి, దేవుడు ఎంతమంది? ఒక్కడేనండి, ఒక్కడే ఒక్కడే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:4 కూడా లోకమందు విగ్రహము వట్టిదలియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడలియు ఎరుగుదుము. ఒక్కడే దేవుడండి, ఒక్కడే దేవుడు. అదండి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రశ్న వేస్తాడా, జాగ్రత్తగా వినాలండి. ఆ ఒక్కడే దేవుడు ఎవరు? కొన్ని మాటలు చూద్దాం. ఆ ఒక్కడే దేవుడు ఎవరో కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా 45:5 లేలే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, లేలు తప్ప ఏ దేవుడును లేడు. అలాగే యెషయా 43:10 కూడా చూడండి, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, ఒకవేళ నా తర్వాత కూడా ఇంకొక దేవుడు అనేవాళ్ళు ఎవరు ఉండరు. లేలే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, లేను తప్ప ఏ దేవుడును ఉండడు, ఉండబోడు. ఇప్పుడు చెప్పండి, ఒక్కడే దేవుడు ఎవరు, ఆయన పేరేమిటి అని అంటే, పాత నిబంధనలో ఉన్న వచనాలను బట్టి ఖచ్చితంగా మనం ఏమని చెప్పొచ్చు, చెప్పాలి, యెహోవా అని చెప్పొచ్చండి. దేవుడు ఎవరు అని అంటే యెహోవా అని అనొచ్చు. ఇప్పుడు కృత నిబంధనలో వచనాలు మనం చూద్దామండి. ఇప్పుడు కొంచెం కొత్త సమస్య ఒకటి మనకు వచ్చి పడుతుంది మనకి. ఆ సమస్య ఏంటో చూద్దాం. రోమపత్రిక 9:5 పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. అలాగే తీతు 2:13 మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాము. యేసుక్రీస్తు ఎవరండి? మహాదేవుడు. యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఒక్కడే దేవుడు ఎవరైనా, ఆయన పేరండి, చెప్పాలి. సర్వాధికారి అయిన దేవుడు క్రీస్తు, మహాదేవుడు క్రీస్తు అని ఉందండి ఇక్కడ కృత నిబంధనలో. మరి పాత నిబంధనలో యెహోవాను లేలే, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఒక ప్రశ్న వేస్తున్నా, ఒక్కడే దేవుడు అని నమ్ముతున్న క్రైస్తవుళ్ళారా, ఆ దేవుడు ఎవరు, యెహోవానా లేక యేసుక్రీస్తా? అర్థం చేసుకోండి ప్రశ్న. సరే మంచిది, మరి కొంచెం ముందుకెళ్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అపొస్తల కార్యములు 5:3-4 అపొస్తల కార్యములు 5:3-4 అప్పుడు పేతురు, అర్నియా, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిబ్బట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఎవరితో అబద్ధమాడావు? దేవునితో అబద్ధమాడావు అంటున్నాడు. పైనేమంటున్నాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడెవరు? పరిశుద్ధాత్ముడు.
ఇప్పుడు చెప్పాలి మీరు ఒక్కడే దేవుడు ఆయన ఎవరు యెహోవానా యేసుక్రీస్తా లేకపోతే పరిశుద్ధాత్ముడా ముగ్గురులో ఎవరు ఇది ప్రశ్న దీనికి మన క్రైస్తవులు ఏమని చెప్తారంటే మన క్రైస్తవులు అండి మనవాళ్ళే యెహోవా ఒక దేవుడండి బేసిక్స్ ఇవన్నీ కూడా ఇవి అర్థం కావచ్చు తర్వాత పాఠం అర్థం కాదు యెహోవా ఒక దేవుడండి అంటే వాళ్ళు నమ్మిది ఏంటంటే దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతారు మరలా దేవుడు ఒక్కడే దిస్ ఇస్ ద బేసిక్ రూల్ థంబ్ రూల్ దేవుడు ఒక్కడే అయితే పాత నిబంధన కాలంలో యెహోవా ఏ దేవుడు అని ఉంది యెహోవా దేవుడండి అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే ఎంతమంది అయ్యారు యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఎంతమంది ముగ్గురు అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు మూడు అని మాత్రం కాదు ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఒకటి ఒకటిని ఒకటితో గుణించండి మళ్ళీ వచ్చిన దాన్ని ఒకటితో గుణించండి మూడు సార్లు ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడు కలిపితే మూడు వస్తుంది కలపకూడదండి మనం ఇంటూ చేయాలి గుణించాలి అని అంటారు అలా ఎందుకు అంటున్నారు ఎందుకనంటే బైబిల్లో ఉన్న వచనాల్లో చాలా వచనాలు పాత నిబంధనలో ఉన్న వచనాలన్నీ యెహోవాయే దేవుడని స్పష్టంగా చెప్తున్నాయి కొత్త నిబంధనలో ఉన్న వచనాలన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడని చెప్తూ ఉన్నాయి అలాగే మరికొన్ని వచనాలు పరిశుద్ధాత్ముడు దేవుడని చెప్తున్నాయి ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు అయిపోయారు యెహోవా ఒక దేవుడు యేసుక్రీస్తు రెండో దేవుడు పరిశుద్ధాత్ముడు మూడో దేవుడు మరి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని ఒకవేళ ఎవరైనా బోధిస్తే అది దేవుడు ఒక్కడే అనేటటువంటి బైబిల్ బేసిక్ సిద్ధాంతానికి వ్యతిరేకమైపోతుంది కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి కాదు ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి అని యెహోవా దేవుడండి యేసుక్రీస్తు దేవుడండి పరిశుద్ధాత్ముడు దేవుడండి అలాగని ముగ్గురు కాదు ముగ్గురు కలిపి ఒక దేవుడు ఎలాగంటే తాటికాయలో మూడు టెక్కలు ఉంటాయి అలాగని మూడు తాటికాయలు కాదవి మూడు కలిపి ఒక తాటికాయ అని మరోలు చెప్తున్న ఉదాహరణలు అండి ఇవన్నీ కూడా ముగ్గురు కలిపి ఒకటి అని బోధిస్తూ వాటిని సమర్థించుకోవడానికి కూడా కొన్ని వచనాలు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు యెహోవా ఒక దేవుడు యేసుక్రీస్తు ఒక దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు ఎంతమంది ముగ్గురు ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు కలిపి ఒక దేవుడు అని సమర్థించుకోవాలని కొన్ని వచనాలు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు కొన్ని చూద్దాం అదేంటో చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి జాగ్రత్తగా వినాలండి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు లాభము లోనికి వాప్తిస్తమయ్యుడి చాలా జాగ్రత్త యోచనలు గమనించండి మీరందరూ రోజు చదివే వచనాలు ఏవి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఎంతమంది వెళ్ళండి ముగ్గురు ముగ్గురు వచ్చినప్పుడు లాభములు అని ఉపయోగించాలి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు లాభములలోనికి అని ఉండాలి అక్కడ అలా లేదండి అక్కడ అక్కడ ఏమనుంది లాభములోనికి ఏకవచనం వాడారు అంటే అర్థమేంటి వ్యక్తులు ముగ్గురు కానీ ముగ్గురు కలిసి ఒకటి అనేది వాళ్ళ భావన ఇంకో మాట కూడా ఉందండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు ఇది కూడా మనం చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు కొన్ని బైబిల్లో ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు అని వస్తుంది ముగ్గురు ఏకమై ఉన్నారు అంటే ముగ్గురు కలిపి ఒక దేవుడు మరి ఇది బైబిల్ ప్రకారము ఈ విధమైన బోధ సత్యమా అసత్యమా అనేది
మనం చెప్పకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదండి, బైబిల్ చెప్పాలి, బైబిల్ చెప్పాలండి. మరొక ప్రశ్న వేస్తాను మీకు, అంటే క్రైస్తవులు కన్ఫ్యూజ్ అయిపోయే వచనాలు చూపిస్తున్నారట. మొట్టమొదటిగా ఏ ఏ వచనాలు చదివి మన క్రైస్తవులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ వచనాలని చాలా జాగ్రత్తగా గమనించాలండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో యాలయలగా, చాలా జాగ్రత్తగా వినండి, యాలయలగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు వారి గురించి అండి. వితౌట్ ఎనీ డౌట్ అండి, ఏ విధమైన డౌటు లేకుండా ఇది యేసు ప్రభు వారి గురించి చెప్పిన మాట ఇది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అనుగ్రహించబడింది కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చి ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును. ఇప్పుడు అనుగ్రహించబడినటువంటి కుమారుడికి ఏమని పేరు పెడుతున్నారు? నిత్యుడగు తండ్రి. ఏదో కొంతకాలం తండ్రి కాదు, టెంపరీ తండ్రి కాదు, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును. అంటే అర్థం ఏంటండి? కుమారుడే తండ్రి, తండ్రే కుమారుడు అనేది క్రైస్తవుల అవగాహన. అంటే యెహోవా ఒక దేవుడు, యేసుక్రీస్తు ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, అలాగని ముగ్గురు కాదు, ముగ్గురు కలిసి ఒకటే అని సమర్థించుకునే వాళ్ళు చూపించే వచనాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6 నుండి 10 యోహాను సువార్త 14వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. అక్కడ పిలిప్పు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడో మనం జాగ్రత్తగా విందాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుయుందురు, ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. 8వ వచనం, అప్పుడు పిలిప్పు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, ప్రభువా ఒక్కసారి తండ్రి తండ్రి అంటల్లా వేరువు, ఆ తండ్రి ఎలా ఉంటాడో ఒక్కసారి మాకు కనపరచువు, మాకంతే చాలు, నాకు ఏమవుతుంది, మా జీవితం దల్యమైపోతుంది, ఆ తండ్రిని ఒక్కసారి చూపించు నాకు చాలు అన్నాడండి. అది కోరిక పెద్ద చిన్నదా? అది చిన్న కోరిక. తండ్రిని చూపించు నాకు చాలు అంతే, నాకు చాలు ఈ జన్మ దల్యమైపోతుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, పిలిప్పు శిష్యుడా, పిలిప్పు నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగువా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచు. మరి ఎలా చెప్పుచున్నావు? తండ్రి ఎందు లేలుడు, నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట్లేదా? చాలండి. అంటే అర్థం ఏంటండి? ఒకవేళ ఇద్దరూ వేరువేరు వ్యక్తులైతే యేసుప్రభు వారు ఏమనాలి? పిలిప్పు తండ్రి ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు చూడలేవు, మనం పరలోకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు అని అనాలి. అలాగ అంటలేదండి ఆయన, పిలిప్పు నేను ఎంతకాలము నీతోనే ఉన్నానే, ఇంకా తండ్రిని చూపించమంటున్నావేంటి? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూసావు కదా, ఇంకా తండ్రిని చూపించమంటున్నావేంటి? అంటే అర్థమేంటి చెప్పండి. లేలే తండ్రిని, లేలే తండ్రిని, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. ఈ వచనాలను చూసి కూడా చాలామంది యేసు ప్రభు వారినే తండ్రి అని అనుకుంటున్నారు. అంటే తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఇంకా ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చండి. ఆయనే ఈయన, ఈయనే ఆయన అన్నట్టుగా ఉన్నటువంటి వచనాలు అన్నీ మనము కోట్ చేయగలిగితే పెద్ద పుస్తకం అయిపోద్దండి. అంటే అన్ని వచనాలు ఉన్నాయి, ఆయనే ఈయన, ఈయనే ఆయన అన్నట్టుగా కనిపించే వచనాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి చాలామంది సింపుల్గా ఈజీగా ఆయన ఈయన, ఈయనే ఆయన అని నమ్మేస్తున్నారు.
అయితే అలా నమ్మడం రైటా తప్ప అనేది మనం ప్రశ్నించుకోవాలి. అసలు కన్ఫ్యూజ్ ఏంటిది? అసలుకి ఒక్కడే దేవుడు అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. పాత నిబంధనలో యెహోవాయే దేవుడు అన్నారు, అంతవరకు కూడా బాగానే ఉంది. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తే దేవుడు అంటున్నారు. ఇంతకీ యేసు ప్రభు వారు దేవుడా యెహోవా దేవుడా? ఒక ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నామంటే తర్వాత మరలా తర్వాతి కాలంలో పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడు అంటున్నారు. అంటే ఎంతమంది దేవుళ్ళు? యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురా? అంటే ముగ్గురు కలిపి ఒకడ తండ్రిలో లేను, లేనులో తను నాలో తండ్రి అంటాడు, లేనో తండ్రి యాకమంటాడు, కుమారుడికి తండ్రి అని పేరు పెట్టబడులు అంటాడు. పిలుపు అడుగుతుంటే పిలుపు ఇంతకాలము నన్ను చూసావు కదా, ఇంకా తండ్రులు చూపించమంటావు ఏంటి, నన్ను చూస్తే తండ్రులు చూసినట్టే అన్నాడు. అలా ఏంటి కన్ఫ్యూజ్ ఏంటి అసలుకి? అసలు దేవుడు ఎవరు, యెహోవా ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, అలా వీళ్ళ ముగ్గురికి వాళ్ళ సంబంధం ఏంటి, ఎవరు ఎవరెవరు ఎవరు ఎవరికి ఏమవుతారు? అంటే చివరికి క్రైస్తవం ఏమైపోయిందంటే ఎవరు ఎవరో, ఎవరు ఎవరికి ఏమవుతారో తెలియని ఒక గందరగోళము అయోమయ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. ఒక ఆయన అంటాడు దేవుడు యెహోవా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు లేదు లేదు లేదండి యేసు ప్రభు అంటాడు, ఇంకో ఆయన అంటాడు లేదు లేదు పరిశుద్ధాత్ముడు అంటాడు. వీళ్ళు ముగ్గురు కలిపి కొట్టుకుంటూ ఉంటారు, త్రిత్వం అంటాడు ఒకరు, త్రియక దేవుడు అంటారు. రకరకాల కన్ఫ్యూజులతోటి క్రైస్తవ్యం గందరగోళంగా చిందరవందర అయిపోయిందండి. అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా చెప్పాలండి. రెండు రెళ్ళు వెళ్తా అని అంటే మీరు ఏం చెప్తారండి? రెండు రెళ్ళు నాలుగు, ఐదు ఐదులు 25 అండి, 25 అమెరికాలో ఉన్న 25, జపాన్లో ఉన్న 25, ఇండియాలో ఉన్న 25. దాని వాల్యూ మారదండి, దాని పేరు మారదేమో. అంటే ఆ భాషలో తెలుగులో 25 అంటాము, ఇంగ్లీష్లో 25 అంటారు. భాష మారుతుందేమో కానీ దాని వాల్యూ వెళ్తే ఉంటుంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఎవరు అని అంటే బల్ల గుద్దినట్టు చెప్పాలి, అంతే. ఇది ఆన్సర్, ఇది తప్ప ఇంకొక ఆన్సర్ లేదు అన్నట్టు ఉండాలి. అటువంటి ఆన్సర్ చెప్పేవాళ్ళు కరువు అయిపోయారండి. కారణం ఏంటంటే ఎవరు బైబిల్ చదవరు, ఎవరో ఏదో చెప్తారు, దాన్ని కాపీ చేసుకుంటాడు, ఆ ఎగిలి బోధలు తీసుకొచ్చి అందరికీ బోధలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇందులో వాళ్ళు పెద్ద పెద్ద డాక్టరేట్స్ అండి, పిహెచ్డీలు, రెండు మూడు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు, తక్కువలు కాదండి. సింపుల్ అండి లాజిక్, బైబిల్ చాలా సింపుల్గా ఉంది. కొంచెం బుర్ర ఉపయోగించాలి, కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలండి, కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. సో ఈ సమస్య విడిపోవాలి అంటే బైబిల్ బేసిక్స్ తెలవాలి. బేసిక్స్, బేసిక్స్ అంటే ఇంగ్లీష్లో బేసిక్స్ ఏంటి, తెలుగులో బేసిక్స్ ఏంటి? ముందు అక్షరాలు రావాలి, ఆ ఈలు ఇంగ్లీష్లో ఏబిసిడీలు. ఎలాగో బైబిల్లో కొన్ని బేసిక్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్ తెలుసుకోవాలి. పెద్ద పెద్ద జ్ఞానం ఏమి అవసరం లేదండి, ఇది అర్థం అవ్వాలండి. ఆ బేసిక్స్ తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు బేసిక్స్ ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ ప్రశ్న మనం ప్రశ్న వేసుకోవాలండి. ప్రశ్న వేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది, ప్రశ్న వేసుకోకపోతే ఆన్సర్ రాదు. ఫస్ట్ క్వశ్చన్, దేవుళ్ళు ఎంతమంది చెప్పండి, మీరు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఒక్కడే దేవుడు అండి, ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. ఇలా చదువుకున్నాం కదండి యాకోబు 2:19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి ఓడికిపోతున్నాయి. ఆ ఒక్కడే దేవుడికి ఆయన ఎవరు, ఆయన పేరేంటో తెలుసుకోవాలండి. చూద్దామండి బైబిల్లో, బైబిల్లో చూద్దామండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ అందరూ కూడా. ఒక్కడే దేవుడు ఎవరండి ఆయన, ఎవరు ఎవరు ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదలైనను దేవతలు అనబడినవి యుళ్ళను మనకు ఒక్కడే దేవుడున్నాడు. జాగ్రత్తగా వినాలండి అందరూ కూడా, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన పేరు తండ్రి. ఎవరండి? చాలండి చాలు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అందరూ చెప్పాలండి, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మొబైల్స్. అందరూ మ్యూట్లో తీసేయండి.
పరిశుద్ధాస్త్రం చెప్పండి మీరు. దేవుడు ఎంత మంది? ఒక్కడే, ఒక్కడే దేవుడు అండి. మనకు ఒక్కడే దేవుడు, క్రైస్తవులకు ఒక్కడే దేవుడు. ఆయన పేరేంటి చెప్పాలండి, అందరూ చెప్పాలి, చెప్పాలి. తండ్రి, తండ్రి. ఓ ప్రశ్న వేస్తున్నాను, నేను అడగమంటారా? నేను అంటాను ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా అంటాను, రైటా తప్ప? చెప్పాలండి. ప్రశ్న ప్రశ్నించుకోవాలి. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అన్నారు, అంతవరకు చర్ క్లియర్గా ఉంది, బాగుంది. లేనంటాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అంటాను నేను. ఎందుకనంటే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఇంకో దేవుడు ఉండబోడు అని ఆయన చెప్పాడు కాబట్టి నేను అంటాను మనకు ఒక్కడే దేవుడు, ఆయన పేరు యెహోవా అంటాను. ఎస్ ఆర్ లో, కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్? బ్రదర్, ఎన్ని వచనాలు ఉన్నాయండి? లేనే యెహోవాను, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని మళ్ళీ వందల వచనాలు ఉన్నాయండి. దేవుడి పేరు యెహోవా అనే మాట బైబిల్లో పెట్టుకుని మీరు ముందుకి బైబిల్ చదువుకుంటూ వెళ్ళారనుకోండి, తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు, దేవుడు త్రిత్వమా తెలియదు, త్రియేక దేవుడా తెలియదు, ఒక్కడా తెలియదు, కన్ఫ్యూజన్లో మునిగిపోతారు మీరు. ఎందుకని? దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తర్వాత బయటపడుతుంది, మనం చదువుకుంటే తర్వాత బయటపడుతుంది. దేవుడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు తండ్రి అని నీవు రాస్తేనే నీకు ఎగ్జామ్లో మార్కు పడద్దండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అని నీవు రాస్తే లేరు కదండి వేసేది, బైబిలే మీకు జీరో వేస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని నీవు అంటే దాన్ని కూడా బైబిల్ కొట్టేస్తుంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు అని అంటే దాన్ని కూడా బైబిల్ కొట్టివేస్తుంది. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన త్రిత్వమై ఉన్నాడు అని అన్నావంటే దాన్ని బైబిల్ కొట్టేస్తుంది, జీరో మార్కులు పడతాయి నీకు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు అని నువ్వు గొప్ప పెద్ద పదాలను ఉపయోగించినా కూడా దాన్ని బైబిల్ సింపుల్గా కొట్టవతల పడేస్తుంది, జీరో నీకు. వాట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? సరి అయిన జవాబు ఏంటి అనంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఈ ఒక్క మాట మీద మీరు నిలబడగలిగితే, ఈ ఒక్క మాట మీద మీరు నిలబడగలిగితే మీకు బైబిల్ అంతా కూడా అలా ఓపెన్ అయిపోద్దండి, సింపుల్. అసలుకే మీ మనోనేత్రాలు వెరిగిల్చబడతాయి, మీ కన్ఫ్యూజన్ అంతా పోతుంది, డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అసలుకి పొరపాటున యెహోవా అని మీరు అనుకున్నారా, లేకపోతే యేసుక్రీస్తు అని అక్కడ పెట్టారా, ఇంకే వచ్చినా పెట్టినా కూడా మీరు 100% రాంగ్ వేలో వెళ్ళిపోతారు. ద బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే దేవుడు ఒక్కడే, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు, నా ముందు ఏ దేవుడు లేడు, తర్వాత ఎవరు ఉండరు, లేరు ఒక్కడే దేవుడిని, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఎక్కడెక్కడైతే బైబిల్లో చెప్పబడిందో ఆ ఒక్కడే దేవుడు ఎవరు చెప్పాలండి? తండ్రి. యెహోవా అన్న పదాలు మీరు ఉపయోగించగలండి, దయచేసి దయచేసి యెహోవా అన్న పదాలు మీరు ఉపయోగించగలండి. ఎందుకు ఉపయోగించకూడదు తర్వాత చెప్తాను నేను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు తండ్రి. తండ్రి, దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అనేది కాదు, దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనేది కాదు, దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధాత్ముడు అనేది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ఒక దేవుడు అన్న భావన కాదు. మీకు కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు, ఇది నిజమైన బోధ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. తండ్రి అండి, తండ్రి. ఈ ఒక్క మాట మీద మీరు నిలబడగలిగితే మీది విజయం అండి, బైబిల్ క్లియర్ అయిపోతుంది. బైబిల్ అసలు మీకు
రైట్.